నిన్ను అడిగామేంటి మాకు చేయమని ఇలాంటి మాటలు మాట్లాడుతుంటారు కదా. అప్లోడ్ వచ్చి మీ ఆయనకు అప్పిచ్చామమ్మా అంటాడు ఫైనాన్షియల్ వచ్చి. నన్ను అడిగిచ్చారేటండి అంటది, అంటే ఎగ్గొట్టడానికి. ఆడు తెచ్చినప్పుడు బిర్యానీ బ్యాగలు తినేసింది కదా, ఏమంటుంది, ఏ నాకు కానీ చెప్పిచ్చారేటి. ఆ బిర్యానీ తిన్నప్పుడు ఈ మాట గుర్తుండదు. ఇప్పుడు వీడికి అంత సీన్ లేదు, ఆ పట్టు చీర కొనే సీను. ఎక్కడ నిన్ను ఇచ్చాడు అని అడగదు, ముందు చీర మీద ఉంటది బుర్ర అంతా. కానీ రెండు రోజులు పోయాక ఫైనాన్షియల్ వస్తాడు, ఏమంటది, నన్ను అడిగ్గాని ఇచ్చారేటి. అలాగే ఈ నాబాలు, నేను అడిగానా నిన్ను నా ఆస్తిని నా యొక్క సంపదని కాపాడమని, నీకు ఎందుకు నేను సహాయం చేయాలని తిరుగు సమాధానం చెప్పి పంపించాడంట. మన జీవితాల్లో కూడా మనం చూస్తుంటాం, మేలులు పొందుకొని ఆ మన యొక్క అవసరతలు తీర్చుకొని చాలా మంది మన దగ్గర అలాగే మొండి చేయి చూపిస్తుంటారు. మన జీవితంలో ఆశీర్వాదం పొందుకోవాలంటే కృతజ్ఞత కలిగిన బుద్ధి ఉండాలి. చేసిన మేలులు మర్చిపోకుండా కృతజ్ఞత కలిగిన బుద్ధి కలిగి ఉండాలి. ఆ బుద్ధి ఎవరికి ఉంటుందో వారు దీవించబడతారు.